సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు గ్రూప్ వన్ పేపర్ టూ మెయిన్స్లో పేపర్ టూలో మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మరి లేదా తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు తెలంగాణలో ప్రజా చైతన్య వ్యాప్తి తెలంగాణలో ప్రజా చైతన్య వ్యాప్తి ఏ విధంగా జరిగిందనే విషయానికి వస్తే మనకు తెలంగాణలో ప్రజా చైతన్యానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనే ప్రశ్న ఒకవేళ అడిగినట్లయితే లేదా తెలంగాణలో స్వాతంత్ర ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు లేదనే అంశాన్ని అడిగినట్లయితే మనం ఈ విధంగా ప్రాయత్సనమాట తెలంగాణలో ప్రజా చైతన్యం అనేది ఏ విధంగా వచ్చిందనే అంశాలు మనం వివరించాల్సి ఉంటుంది అయితే మనకు మనకు నేపథ్యం ఏంటంటే హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించిన వాడు నిజాముల్ ముల్క్ జాయిలు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారు జాయి రాజ్యాన్ని స్థాపించిన వాడు నిజాముల్ ముల్క్ ఆయన పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆసఫ్జాయి రాజ్యాన్ని స్థాపించాడు తర్వాత ఔరంగాబాద్ రాజ్యాన్ని ఐదు ఆసబ్ జయ రాజ్యాన్ని స్థాపించాడు ఆయన వారసులు ఆయన ఆయన అనంతరం ఆయన వారసులు హైదరాబాద్ ఆరుగురు వారసులు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారు కానీ ఎవరి కాలంలో కూడా పెద్దగా అభివృద్ధి చెంది చెందలేదు ఆరో నిజాం కేవలం ఆరో నిజాం లేకపోతే ఏడో నిజాం కాలంలో కొంత మేరకు హైదరాబాద్ రాజ్యం అనేది అభివృద్ధి చెందింది హైదరాబాద్ రాజ్యం బాగా వెనుకబడి ఉండేది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం బాగా వెనుకబడి ఉంది హైదరాబాద్ రాజ్యంలో సగభాగం తెలంగాణ ప్రాంతం ఉండేది అంటే తెలుగు మాట్లాడే ప్రాంతాలు సగభాగం తెలంగాణ ఎనిమిది జిల్లాలు ఉండేవి అదేవిధంగా హైదరాబాద్ రాజ్యంలో మొత్తం మూడు మా భాషలు మాట్లాడే ప్రాంతాలు ఉండేవి ఒకటి తెలుగు భాష రెండోది మరాఠీ మాట్లాడే ప్రాంతాలు అదేవిధంగా కన్నడ కన్నడ మాట్లాడే ప్రాంతాలు ఆ విధంగా తెలుగు మాట్లాడే ప్రాంతాలు సుమారు ఎనిమిది జిల్లాలు ఉండేవి తర్వాత మరాఠ మరాఠీ మాట్లాడే జిల్లాలు ఐదు ఉండేవి తర్వాత అదేవిధంగా కన్నడ మాట్లాడే జిల్లాలు నాలుగు ఉండేవి ఆ విధంగా మొత్తం పదిహేడు జిల్లాల సమాహారమే హైదరాబాద్ హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ సంస్థానం అని అంటారు హైదరాబాద్ సంస్థానంలో మరి అనేక అనేక రకాలుగా ఈ సంస్థానం బాగా వెనుకబడి ఉండేది ఎందుకంటే వారికి అక్షరాస్యత కేవలం మూడు పాయింట్ మూడు శాతం మాత్రమే అక్షరాస్యులు ఉండేవారు తర్వాత రకరకాల భూస్వాములు భూస్వాముల కింద భూములు ఉండేవి భూస్వాములు ప్రజలను ప్రజలను అణచివేసేవారు తర్వాత ప్రజలను బలవంతంగా వాళ్ళతో వాళ్ళ దగ్గర పనులు వసూలు చేసేవారు తర్వాత ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు ఒక పక్క నిజా నిజాం పరిపాలన నియంతృత్వంగా ఉండేది నిజామ పరిపాలన నేతృత్వంగా ఉండేది పరపక్క పక్కన భూస్వాములు జాగిరిదారులు దేశముఖులు వీళ్ళు వీళ్ళ ఆధీనంలో భూములు ఉండేవి కాబట్టి ప్రజలను వాళ్ళు వెట్టి చాకిరి ప్రజల చేత వెట్టి చాకిరి అంటే నిర్బంధ చాకిరి చేయించేవారు ఈ విధంగా ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకు వాళ్ళకి మనకు పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రజా చైతన్యం అనేది వచ్చింది ప్రజా చైతన్యం రావడానికి గల కారణం ఏంటంటే ఆ రోజుల్లో చాందా రైల్వే పథకం అనేది ఒకటి ఉండేది అంటే చాందా రైల్వే పథకం అంటే ఆనాడు బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు బ్రిటిష్ వారి సామాంతుడిగా నిజాం ఉండేవాడు ఎందుకంటే పదిహేడు వందల తొంభై సంవత్సరంలో నిజాం బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి నిజాం బ్రిటిష్ వారి సామాంతుడిగా ఉండేవాడు ఆ విధంగా ఉన్నప్పుడు బ్రిటిష్ వారు నిజాం కోరారు ఏంటంటే మీరు హైదరాబాద్ నుంచి చాందా వరకు రైల్వే రైల్వే లైన్ నిర్మాణం చేయాలని కోరడం జరిగింది ఆ విధంగా ఆ రైల్వే లైన్ నిర్మాణం వల్ల నిజాం రాజ్య ప్రజలకు కానీ హైదరాబాద్ సంస్థల ప్రజలకు కానీ ఎవరికి కానీ ఎలాంటి లాభం లేదు లాభం లేకపోగా తీవ్రమైన నష్టం ఉండేది తీవ్రంగా నష్టం ఉండేది కాబట్టి ఇది మొత్తం ఈ ఈ ఈ ఈ ఖర్చంతా కూడా ప్రజా ప్రజల నుంచి వసూలు చేసిన పనుల నుంచి వస్తుంది కాబట్టి ప్రజలు వ్యతిరేకించడం జరిగింది ఆ విధంగా ఈ స్కీమును బయటపెట్టింది ఎవరంటే అఘోరనాథ్ చట్ ఉపాధ్యాయ అలాంటి ఆనాటి నాయకులు ఈ స్కీమును బయట బయటపెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడం జరిగింది ఈ విధంగా ప్రజల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజలు చైతన్యం తీసుకురావడం జరిగింది ఆ విధంగా పద్దెనిమిది ఎనభై సంవత్సరంలో హైదరాబాద్ రాజ్య ప్రజల్లో మొట్టసారి మొట్టమొదటిసారిగా ప్రజా చైతన్యం అనేది వ్యక్తీకరించబడింది వ్యక్తీకరించబడ్డప్పుడు మరి ఈ సందర్భంగా చాందార్ రైల్వే పథకం పైన ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఈ విధంగా ప్రజలకు తెలియజేసినప్పుడు ప్రజాగ్రహం వ్యక్తమైంది ఫలితంగా నిజాం ప్రభుత్వము అగోర్నాథ్ చట్టోపాధ్యాయను హైదరాబాద్ రాజ్యం నుంచి బహిష్కరించింది హైదరాబాద్ రాజ్యం నుంచి బహిష్కరించి నిజాం పోలీస్ నిజాం రాజ్య పోలీసులు అగోరనాథ్ చటోపాధ్యాయును బలవంతంగా ఎత్తుకెళ్లి తీసుకెళ్లి సోలాపూర్లో దింపి రావడం జరిగింది అది అదేవిధంగా హూసంగానే మరొక ప్రభుత్వాధికారిని తర్వాత ముల్లా అబ్దుల్ ఖయీమ్ అనే అదర్ని కూడా ముగ్గురిని కూడా ఆ విధంగా రాజ్య బహిష్కరించడం జరిగింది రాజ్య బహిష్కరణ చేయడం జరిగింది ఈ విధంగా ఈ ఈ ఉద్యమం వచ్చినప్పుడు ఈ ఉద్యమాన్ని హైదరాబాద్ రికార్డ్ సౌకతుల్ ఇస్లాం మొదలైన పత్రికలు కూడా ఈ ఉద్యమాన్ని ఈ చాందా రైల్వే పథకం ఉద్యమాన్ని ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఏవోహ్యూమ్ పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో మనకు భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏవోహ్యూమ్ అనే అది బ్రిటిష్ అధికారి రిటైర్డ్ అధికారి ఏవో హ్యూమ్ రిటైర్డ్ ఐసీఎస్ఆర్ అధికారి భారత జాతీయ కాంగ్రెస్ను పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో స్థాపించడం జరిగింది దీని ప్రథమ సమావేశము ఈ ఈ విధంగా స్థాపించి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రథమ సమావేశం బొంబాయిలో ఉమేష్ చంద్ర బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జరిగింది దీని ప్రథమ సమావేశము మనకు బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన బొంబాయిలో జరిగింది తర్వాత ఈ విధంగా జాతీయ కాంగ్రెస్ను ఏర్పాటును ఉత్తర భారతదేశం నుండి వచ్చి వచ్చి హైదరాబాద్లో పనిచేస్తున్న ముస్లిం అధికారులు వ్యతిరేకించారు ఎవరైతే మరి ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది మరి ఈ విధంగా ఏర్పాటు ఏర్పడ్డ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటును ఉత్తర భారతదేశం నుంచి కొంతమంది హైదరాబాద్లో వచ్చి ఇక్కడ అదే కొంతమంది అధికారులు ఇక్కడ ఉండేవారు ఇక్కడ ఇక్కడ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే కొంత ముస్లిం అధికారులు ఉండేవారు అలాంటి వారు ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటును వారు వ్యతిరేకించడం జరిగింది తర్వాత దీని వీరిపై అలీగర్ ఉద్యమానికి చెందిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రభావం ఉండేది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు అలీగర్ ఉద్యమాన్ని ప్రారంభించాడు అలీగార్ ఉద్యమం అనేది మనకు ముస్లింలలో విద్యా విద్యను తర్వాత విద్యను విద్యా వ్యాప్తిని అభివృద్ధి చేయడానికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగార్ ఉద్యమాన్ని ప్రారంభించింది అలీగార్ ఉద్యమం అనేది ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటును సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కూడా వ్యతిరేకించాడు ఆయన ప్రభావం చేత ఉత్తర భారతదేశం నుంచి ఎవరైతే ముస్లిం అధికారులు హైదరాబాద్లో వచ్చి పనిచేస్తున్నారో ఉద్యోగ ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ ఆయన ప్రభావం వారి మీద ఉండేది ఫలితంగా వారు కూడా ఈ ఈ హైదరాబాద్ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటును వ్యతిరేకించడం జరిగింది తర్వాత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటును ఆహ్వానించిన వాళ్ళు వ్యతిరేకిస్తే ఈ విధంగా ఎవరు ఆహ్వానించారు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటును ఆహ్వానించిన వాళ్ళు ఎవరంటే ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ముల్లా అబ్దుల్ ఖయూమ్ అగోరనాథ్ చటోపాధ్యాయ ముల్లా అబ్దుల్ కయ్యూమ్ అగోర్నాథ్ చటోపాధ్యాయ మొదలైన వాళ్ళు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటును వారు ఆహ్వానించడం జరిగింది వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు ఎన్వై చేశారు ఆహ్వానించారు తర్వాత నిజాం రాజ్యం నుంచి భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొట్టమొదటి సభ్యుడు ఎవరంటే ముల్లా అబ్దుల్ ఖయూమ్ అంటే నిజాం రాజ్యం హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ సంస్థానంలోనే భారత జాతీయ ఇక్కడ నుంచి భారత జాతీయ కాంగ్రెస్లో ఎవరు చేరారు మొట్టమొదటిసారిగా అంటే మొట్టమొదటి సభ్యుడు ఎవరంటే ముల్లా అబ్దుల్ ఖయూమ్ ముల్లా అబ్దుల్ ఖయీమ్ తర్వాత జాతీయ కాంగ్రెస్ సభ ఆ విధంగా పద్దెనిమిది ఎనభై ఐదవ సంవత్సరంలో అక్కడ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడితే మనకు పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదిన పద్దెనిమిది ఎనభై ఐదో సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదిన సికింద్రాబాద్ హెడ్ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు రెండు వేల మంది ప్రజలు హాజరయ్యారు ఇక్కడ కూడా ఒక కాంగ్రెస్ మహాసభ కాంగ్రెస్ సభ ఏర్పాటు చేయడం ఎప్పుడంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన సికింద్రాబాద్ సికింద్రాబాద్ హెడ్ పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్ హెడ్ హెడ్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ బహిరంగ సభ జరిగింది దీనికి రెండు వేల మంది ప్రజలు హాజరు కావడం జరిగింది ఈ సమావేశానికి బి కృష్ణయ్యంగార్ అనేవాడు అధ్యక్షత వహించాడు దీనిలో రామచంద్ర పిల్లె రామచంద్ర పిల్లె తర్వాత ఇసోరాబ్జీ తర్వాత సెనాయ్ సెనాయ్ తర్వాత హాజీ సజ్జన్ లాల్ హాజీ సజ్జన్ లాల్ తర్వాత ముత్యాల రామన్న మరిన వాళ్ళు ప్రముఖులు ఈ ఈ ఇక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశానికి లో హాజరు కావడం జరిగింది పాల్గొనడం జరిగింది ఈ సభలో అలహాబాద్లో జరిగే జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హైదరాబాద్ నుండి కూడా ప్రతినిధులు పంపించాలని తీర్మానించారు అంటే మనకు మన పద్దెనిమిది వందల ఎనభై 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 తొమ్మిదిలో ఒక ఇక్కడ ఎనభై ఎనిమిదిలో ఇక్కడ సభ జరిగింది ఇదే సభ మనకు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు అలహాబాద్లో జరగబోతున్నాయి కాబట్టి ఆ సభలకు భారత జాతీయ కాంగ్రెస్ సభలకు అలహాబాద్లో జరిగే భారత జాతీయ కాంగ్రెస్ సభలకు ఇక హైదరాబాద్ నుండి ప్రతినిధులను పంపించాలని ఇక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై 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 సంవత్సరంలో చాదర్ఘాట్ మెథడిస్ట్ ఎపిస్కోపర్ పద్దెనిమిది ఎనభై తొమ్మిదో సంవత్సరంలో చాదర్ఘాట్ చాదర్ఘాట్ మెథడిస్ట్ ఎపి ఎపిస్కోపర్ ఎపిస్కోపర్ చర్చికి చెందిన మిస్టర్ గిల్డర్ అనేవాడు మిస్టర్ గిల్డర్ అనేవాడు ఒక అది క్రైస్తవ మతాధికారిగా ఉండేవాడు ఈయనే మిస్టర్ గిల్డర్ క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మిషనరీలు రాజకీయాలు అనే శీర్ శీర్షికతో ది పైనర్ అనే పత్ర పత్రికలో ఒక వ్యాసం రాయడం జరిగింది ఈయనే క్రైస్తవ మిషనరీలు రాజకీయాలు అనే శీర్షికతో ఈయన ది పైనర్ అనే ఒక పత్రికలో ఒక వ్యాసం రాయడం జరిగింది ఈ వ్యాసంలో ఆయన ఏం చెప్పారంటే క్రైస్తవులు కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరించాలని పేర్కొన్నాడు కాంగ్రెస్ చాలా మంచి గొప్ప సంస్థ కాబట్టి క్రైస్తవులందరూ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉండాలని ఆయన వ్యవహరించాలని ఆయన పేర్కోవడం జరిగింది ఇది తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఆర్య సమాజం పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఏర్పడింది ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి మనకు పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఆర్య 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 సమాజం దయానంద సరస్వతి బొంబాయిలో స్థాపించాడు ఆ విధంగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరాలు స్థాపించబడ్డ ఆర్య సమాజ్ మొత్తం భారతదేశం మొత్తాన్ని కూడా వ్యాపించి అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఈ దీని శాఖలు ఏర్పడ్డాయి అదేవిధంగా మరి పద్దెనిమిది డెబ్బై ఐదవ సంవత్సరాల ఆర్య సమాజను ఎవరు ఏర్పాటు చేశారంటే బొంబాయిలో దయాద స ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత హైదరాబాద్ రాజ్యంలోని బీడ్ జిల్లా దారూర్లో హైదరాబాద్ రాజ్యంలోని బీడ్ జిల్లా దారుల్లో మొదటి ఆర్య సమాజ శాఖ పద్దెనిమిది తొమ్మిది ఏడులో స్థాపించబడింది అదేవిధంగా దా దాని బ్రాంచ్లో భాగంగా మనకు హైదరాబాద్ రాజ్యంలో కూడా మొట్టమొదటి ఆర్య సమాజ శాఖ ఎక్కడ స్థాపించబడింది అంటే హైదరాబాద్ రాజ్యంలోని బీడ్ జిల్లా బీడ్ జిల్లా అంటే మరాఠా ప్రాంతం బీడ్ జిల్లా దారుల్లో దారూర్లో మొట్టమొదటి ఆర్య సమాజ శాఖ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో స్థాపించబడింది స్వామి దయానంద సరస్వతి హైదరాబాద్కు వచ్చి తన ప్రసంగ స్వామి దయానంద సరస్వతి హైదరాబాద్కు రావడం జరిగింది హైదరాబాద్కు వచ్చి తన ప్రసంగాల ద్వారా ప్రజల్లో భావచైతన్యం కలిగించడం జరిగింది ఆ విధంగా ప్రజల్లో భావ చైతన్యం కలిగించాడు ఫలితంగా హైదరాబాద్ నగరంలో ఫలితంగా హైదరాబాద్ నగరంలో పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఆర్య సమాజ శాఖ స్థాపించబడింది స్వామి దయానంద సరస్తి హైదరాబాద్కు వచ్చి ప్రజల్లో బాగా చైతన్యం కలిగించాడు ఆ ఫలితంగా ఏమైందంటే హైదరాబాద్ నగరంలో కూడా పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఆర్య సమాజ శాఖ అనేది స్థాపించబడింది ఈ విధంగా దీని మొట్టమొదటి దీని మొ దీని హైదరాబాద్ ఈ ఆర్య సమాజం యొక్క మొదటి మొ మొదటి అధ్యక్షుడు ఎవరు ఎవరంటే కమతా పర్ ప్రసాద్ కమతా ప్రసాద్ తర్వాత కార్యదర్శి దాని కార్యదర్శి లక్ష్మణదాసు దాని కార్యదర్శి లక్ష్మణదాసు తర్వాత మొదటి ఆర్య సమాజ సమా సమావేశం సమా యొక్క సమావేశము కందస్వామితో హైదరాబాద్లో ఉన్న తోటలో జరిగింది తర్వాత దయానంద సరస్వతి రచించిన సత్యార్థ ప్రకాశిక గ్రంథాన్ని దయానంద సరస్వతి ఏ వందల సత్యార్థ ప్రకాశిక ఆర్య సమాజానికి సత్య సత్యార్థ ప్రకాశిక అనేది ఒక ప్రామాణిక గ్రంథం ఇలాంటి సత్యార్థ ప్రకాశిక దయానంద సరస్వతి రచించిన దయా సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథాన్ని ఆదిపూడి సోమనాథరావు అనే ఆది ఆదిపూడి సోమనాథరావు అనే వ్యక్తి తెలుగు భాషలోకి దీన్ని అనుమతించడం జరిగింది సత్యార్థ ప్రకాశిక ఆర్య సమాజానికి ఒక ప్రామాణిక గ్రంథం సత్యార్థ ప్రకాశిక అనేది ఆర్య సమాజానికి ఒక ప్రామాణిక గ్రంథం తర్వాత అగౌరనాథ్ చట్టోపాధ్యాయ కెప్టెన్ జీ తర్వాత రామకృష్ణ జీ తర్వాత పండిత పండిత కృష్ణదత్ తర్వాత కేశవరావు కురాట్కర్ తర్వాత దామోదర్ సత్యవలేకర్ తర్వాత వినాయకరావు విద్యాలంకర్ తర్వాత చందులాల్ ఆర్యరావు మరియు ప్రముఖులు ఆర్య సమాజాన్ని వీళ్ళందరూ కూడా ఆదరించడం జరిగింది ఈ ఆర్య సమాజాన్ని ఎవరు ఆదరించారంటే అగౌరనాథ్ చట్టోపాధ్యాయ కెప్టెన్ జీ తర్వాత రామకృష్ణ ప్రసాద్ తర్వాత జీ పండిత కృష్ణదత్ తర్వాత కేశవరావు కురాట్కర్ తర్వాత దామోదర్ సత్యవలేకర్ తర్వాత వినాయకరావు విజాలంకర్ తర్వాత చందులాల్ ఆర్యమరైన వాళ్ళు అందరు కూడా ఈ ఆర్య సమాజను ఆర్య సమాజ ఆర్య ఆర్య సమాజను ఆదరించడం జరిగింది తర్వాత పండిత బాలకృష్ణ శర్మ నిత్యానంద బ్రహ్మచారులు పండిత బాలకృష్ణ శర్మ నిత్యానంద బ్రహ్మ బ్రహ్మచారులు అనే దీంట్లో గొప్ప ఉద్యమకారులు ఉండేవారు వీళ్ళు వీళ్ళ ప్రచార దాటికి ప్రభుత్వం గుండెల్లో రాయి రాయి పడింది అంటే వీళ్ళు ఈ విధంగా ఆర్య సమాజాన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేశారు మరి ప్రభుత్వానికి భయం అవుతుంది ఎందుకంటే ప్రజాభిప్రాయం వ్యక్తమై ఎక్కడ ఉద్యమం వస్తుందో ఎక్కడ మా ప్రభుత్వం పోతున్న నిజాం నిజాముకు భయం ఉండేది కాబట్టి ఈ పండిత బాలకృష్ణ శర్మ నిత్యానంద బ్రహ్మచారి అని వాళ్ళు వీళ్ళు విపరీతంగా ఆర్య సమాజ ప్రచారం చేయడం జరిగింది ఇది ఇది చూసి ప్రభుత్వానికి గుండెలో రాయిబడింది దాంతో ప్రభుత్వము ఆర్య సమాజాన్ని అడ్డుకోవడానికి సనాతన ధర్మ మండలిని ఏర్పాటు చేసింది ఈ విధంగా ఆర్య సమాజం ప్రభుత్వం ఆర్య సమాజాన్ని అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో సనాతన ధర్మ మండలి అనే సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రభుత్వం పద్దెనిమిది వందల తొంభై నాలుగులో పండిత బాలకృష్ణ శర్మ తర్వాత నిత్యానంద బ్రహ్మచారులను రాజ్యాం నుంచి బహిష్కరించింది పద్దెనిమిది తొంభై నాలుగు సంవత్సరంలో మరి ఈ విధంగా బాలకృష్ణ శర్మను పండిత బాలకృష్ణ శర్మను తర్వాత నిత్యానంద బ్రహ్మచారి ఇద్దరు కూడా ఈ బ్రహ్మ సమాజ వ్యాప్తికి సారి ఆర్య సమాజ వ్యాప్తికి తీవ్రంగా వీళ్ళు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరిని కూడా బాలకృష్ణ శర్మను నిత్యానంద బ్రహ్మచారం నుంచి ఇద్దరిని కూడా రాజ్యాన్ని బహిష్కరించడం జరిగింది తర్వాత ఆర్య సమాజము కులాలతో నిమిత్తం లేకుండా ప్రజల్లో నెలకొని ఉన్న మూఢ విశ్వాసాలను తొలగించి వారిని సంస్కరించి హిందూ సమాజాన్ని ఐక్యం చేసింది ఈ విధంగా ఆర్య సమాజం కులాలతో నిమిత్తం లేకుండా అంటే కులాల్లో ఆర్య సమాజం ఎలాంటి కులాలు మతాలు చూడదు కాబట్టి ఏలాంటి కుత కులాల మతాలు చూడదు కాబట్టి ఆర్య సమాజం కులాలతో నిమిత్తం లేకుండా ప్రజల్లో నెలకొని ఉన్న మూఢ విశ్వాస ప్రజలలో ఏమైతే మూఢ విశ్వాసాలు ఉన్నాయో ఉన్నాయో వాటి అన్నింటిని తొలగించి వారిని సంస్కరించింది వారిని సంస్కరించి హిందూ హిందూ సమాజాన్ని ఐక్యం చేయడం జరిగింది తర్వాత ఆర్య సమాజ కార్యకలాపాలు ఏ విధంగా ఉండేవి ఆర్య సమాజ కార్యకలాపాలు ఏ విధంగా ఉండేవి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యంలోని కర్ణాటక ప్రాంతంలో పంతొమ్మిది ఇరవై హైదరాబాద్ రాజ్యంలోని కర్ణాటక ప్రాంతంలో దీన్దారు ఉద్యమం అని ప్రారంభమైంది సిద్ధికి దీన్దార అనే అతడు తాను లింగాయతుల దేవుడైన చిన్నబ చిన్న బసవేశ్వరుని బసవేశ్వరుని అవతారం అని కాబట్టి ప్రజలందరూ ఇస్లాం మతాన్ని అనుసరించాలని బోధించాడు సిద్ధికి దీన్దార అనే అతడు ఒకటి ఏం చేశాడంటే కర్ణాటక ప్రాంతంలో కర్ణాటక ప్రాంతంలో సిద్ధికి దీన్దాయ అనే అతడు ముస్లిము గురువు ఏం చేశాడంటే తాను లింగాయతులకు దేవుడు అంటే చిన్నబా చిన్న బసవేశ్వరుడు చిన్న బసవేశ్వరుడు ఆ విధంగా ఏం చెప్పాడంటేనే దీని నేను లింగాయతులు దేవుడైన చిన్న బస వేసే నేను అవతారం నేను నేను కూడా దేవుడినే చిన్న బస వేసేనే అది ఒక అవతారంగా నేను వచ్చిన కొత్తగా అని కాబట్టి ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే ఇస్లాం మతం నన్ను అనుసరించాలి అనుసరించి ఇస్లాం మతాల చేరాలని లింగాయతులకి అందరికీ ఆయన బోధించడం జరిగింది తర్వాత ఈ విధంగా సిద్ధికి దీనిదారు ఈ విధంగా ప్రచారాన్ని అసత్య ప్రచారం చేస్తున్నప్పుడు సర్వరే అలం అని ఆయన ఆయన ఒక పుస్తకం రాశాడు అదేంటంటే సర్వరే అలం సర్వరే అనే పుస్తకం రాయడం జరిగింది సర్వరే అలం అనే పుస్తకం రాశాడు అందులో ఆయన చెప్పాడంటే ఆ సర్వరే అలంలో హిందూ దేవతలైన రాముడు కృష్ణుని గురించి అవహేళన చేశాడు ఆ పుస్తకంలో హిందూ దేవతలైన కృష్ణుడు రాముడు కృష్ణుడు గురించి ఆయన అవహేళన చేయడం జరిగింది ఈ విధంగా దీనిదారు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని అరికట్టడానికి ఈ విధంగా మరి దీనిదారు అనవసరంగా దుష్ప్రచారం చేస్తుండూ హిందూ మతానికి వ్యతిరేకంగా దీన్ని అరికట్టడానికి హైదరాబాద్ సంస్థ బయటించి హైదరాబాద్ సంస్థల వెలుపల నుండి అనేక మంది వచ్చారు వాళ్ళు ఎవరంటే రామచంద్ర దెహ్లాని రామచంద్ర దెహలాని తర్వాత చంద్రబాబు వాళ్ళు ఈ యొక్క దీన్దారు ఉద్యమాన్ని ఆపడానికి ఎద్దికి దీన్దారు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆపడానికి వీళ్ళు అక్కడి నుంచి రావడం జరిగింది చంద్రబాబు తదితరులు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత వచ్చి విధంగా వచ్చి రాజ్యంలో తిరుగుతూ దీన్దారు ప్రచారాన్ని ఖండించారు వీళ్ళిద్దరు వచ్చేసి చాలామంది విధంగా వచ్చేసి వాళ్ళు ఈ దీన్దార్ చేస్తున్న ప్రచారాన్ని దీన్దారు చేస్తున్న ప్రచారాన్ని వాళ్ళు ఖండించడం జరిగింది వీళ్ళు ఖండించడం జరిగింది ఆర్య సమాజ నాయకులు ఎలాంటి సమావేశాలు జరపరాదని ప్రభుత్వం నిషేధం విధించింది ఎమ్మడే ప్రభుత్వం ఏం చేసింది ఆర్య సమాజ కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి తన ప్రభుత్వానికి ఎక్కడ హెసరు వస్తుందనే నిజాం భయపడి నిజాం ప్రభుత్వం భయపడి ఆర్య సమాజ నాయకులు ఎలాంటి సమావేశాలు జరపరాదని ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది తర్వాత ఆర్య సమాజం నిర్వహిస్తున్న వేదిక ఆదర్శ పత్రికను ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరాలు ఆర్య సమాజ్ వారు వేదిక ఆదర్శ అనే ఒక పత్రికను నిర్వహించేవారు ఇలాంటి పత్రికను ప్రభుత్వం పంతొమ్మిది సంవత్సరంలో నిషేధించింది ఈ పత్రికను ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నిషేధించడం జరిగింది తర్వాత సత్యార్థ ప్రకాశిక గ్రంథం ప్రతులను ప్రభుత్వం వశపరచుకోవడంతో పాటు నాయకులైన పండిత నరేంద్రజీ తర్వాత శ్యామ్లాల్ వంటి వారిని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నలభైలో అరెస్ట్ చేసి మననూరు జైల్లో నిర్బంధించింది మననూర్ జైలు మనకు నల్లమల ఫారెస్ట్లో ఉంటుంది సత్యార్థ ప్రకాశక ఎవరు సత్యవేది యొక్క ప్రామాణిక గ్రంథం ఆర్య సమాజం ప్రామాణిక గ్రంథం అయిన సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథం పత్రాలను ప్రభుత్వం వశ తీసుకుంది క్యాప్చర్ వశపరచుకుంది తర్వాత తర్వాత ఆర్య సమాజ నాయకులైన పండిత నరేంద్రజీ పండిత నరేంద్రజీ తర్వాత జి శ్యామ్లాల్ వంటి వారిని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నలభై సంవత్సరంలో అరెస్ట్ చేసి మననూర్ జైలులో ప్రభుత్వం నిర్బంధించింది అదేవిధంగా హైదరాబాద్ సంస్థలలోని గుల్బర్ గుల్బర్గా దూలిపేట ఉద్గిర్లలో అల్లర్లు జరిగాయి హైదరాబాద్ సంస్థలో ఉన్న గుల్బర్గా దూలిపేట గుల్బర్గా దూలిపేట తర్వాత ఉద్గిర్ ఉద్గిర్లలో అక్కడ అక్కడ ఆ సమయంలో అనేక అల్లర్లు జరిగాయి అదేవిధంగా అంజుమాన్ అంజుమాన్ ఇతేహాదల్ అంజుమాన్ ఇతేహాదుల్ ముసల్మాన్ అధ్యక్షుడైన బహదూర్ యార్ జంగ్ ఒక రాష్ట్ర సర్క్యులర్ ద్వారా హరిజన్లను ముస్లిం మతంలోకి మారాలని మార్చాలని ప్రయత్నం చేశాడు ఆనాడు అంజుమన్ ఇతహాదల్ ముసల్మాన్ అనేది ఒక సంస్థ అంజుమన్ ఇతహాదల్ ముసల్మాన్ అనే సంస్థకు దాని అధ్యక్షుడు ఎవరంటే బహదూర్ యార్ జంగ్ ఆయన ఏం చేశాడంటే ఒక రాష్ట్ర సర్క్యులర్ జారీ చేశాడు ఆ రహస్య సర్క్యులర్ ద్వారా హరిజనలను మొత్తం కూడా ముస్లిం మతంలోకి మార్చాలని ప్రయత్నం చేశాడు తర్వాత తపాలా శాఖలో పనిచేసే బి వెంకటస్వామి ద్వారా విషయం తెలుసుకున్న ఆర్య సమాజ సభ్యులు తపాలా శాఖలో ఆయన ఒక వ్యక్తి పనిచేశారు ఆయన పేరు వెంకటస్వామి ఆయన ద్వారా ఈ విధంగా ఈ ఈ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు అంజమాని తేదీ ముస్లిమానులు అనేవాడు ఈ ప్లాన్ చేస్తున్నారని విషయం తెలిసింది మీకు విషయం తెలుసుకున్న వీళ్ళు ఈ వెంకటస్వామి ద్వారా విషయం తెలుసుకున్న వీరు ఆనాటి ఆర్య సమాజ నాయకులు నరేంద్రజీ తత్వ శంకర్ శంకర్రెడ్డి బలదేవ్ సింగ్లు అనే ఆర్య సమాజ నాయకులు పండిత ఆర్య సమాజ నాయకులు పండిత చంద్రపాల్ సహకారంతో పండిత చంద్రపాల్ సహకారంతో ఇస్లాం మతం పుచ్చుకున్న దాదాపు ఇస్లాం మతం పుచ్చుకున్న దాదాపు పదివేల మందిని శుద్ధి కార్యక్రమం ద్వారా హిందూ మతంలోకి మార్చారు అంటే అనేక మంది ఆ విధంగా ముస్లిం మతంలోకి వెళ్ళిపోయారు మరి ఈ విధంగా ముస్లిం మతంలోకి వెళ్ళిపోతే అనేక మందిని వాళ్ళు ఏం చేశారంటే ఈ విషయం వెంకటస్వామి ద్వారా పోస్టాల ఉద్యోగి ద్వారా వీళ్ళు తెలుసుకోవడం జరిగింది తెలుసుకొని ఏం చేశారు ఈ విధంగా ముస్లిం మతంలోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మళ్ళీ ఇస్లాం మతంలోకి వీళ్ళు మనకు ఆర్య సమాజం వారు మళ్ళీ ఇస్లాం మతం పుచ్చుకున్న చిత్రపాల సహకారంతో ఇస్లాం మతం పుచ్చుకుని దాదాపు పదివేల మందిని తీసుకొచ్చి మళ్ళీ హిందూ మతంలో చేశారు అంటే శుద్ధి కార్యక్రమం చేసి వారిని తిరిగి హిందూ మతంలోకి మార్చడం జరిగింది తర్వాత ఈ విధంగా నిజాంకు నిజాం రాజుకు తగిన గుణపాఠం నేర్పడానికి దేశం మొత్తం నుండి ఆర్య ఆర్య సమాజ నాయకులు హైదరాబాద్కు వచ్చారు నిజాంకు నిజాంకు ఒక గట్టి గుణపాఠ నేను నేర్పించడానికి దేశం మొత్తంలో ఉన్న ఆర్య సమాజ నాయకులందరూ కూడా హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్కు వచ్చి సత్యాగ్రహ ఉద్యమం చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది ఎందుక నిజాం పరిస్థితి అదే విధంగా ఉంది తర్వాత మిగతా వాళ్ళ పరిస్థితి విధంగా ఉంది కాబట్టి ఒక ఉద్యమం సత్యాగ్రహ ఉద్యమం చేయాలి నిజాంకు తగిన గుణపాఠం చెప్పాలి నిజాం ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని ప్రభా భారతదేశంలోని మిగతా ప్రాంతాల నుండి అనేక మంది ఆర్య సమాజ నాయకులు హైదరాబాద్కు రావడం జరిగింది పంతొమ్మిది సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగు తేదీన హైదరాబాద్లో సత్యాగ్రహ ఉద్యమానికి నాయకుడిగా మహాత్మా నారాయణ స్వామిని నిర్ణయించడం జరిగింది పంతొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై తేదీన హైదరాబాద్లో హైదరాబాద్లో నుంచి సత్యాగ్రహ ఉద్యమం చేస్తున్నారు కాబట్టి దానికి ఎవరు మహాత్మా నారాయణ స్వామిని నాయకులుగా చేయడం జరిగింది అయితే ప్రభుత్వము ఈ నారాయణ స్వామిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది నారాయణ స్వామి ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరం జనవరి ఇరవై ఐదున పంతొమ్మిది ముప్పై సంవత్సరం జనవరి ఇరవై ఐదున దేశవ్యాప్తంగా హైదరాబాద్ డేను నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరం జనవరి ఇరవై ఐదున దేశవ్యాప్తంగా హైదరాబాద్ నేను హైదరాబాద్ రోజు దాన్ని నేను నిర్వహించడం జరిగింది ఈ సత్యాగ్రహంలో పన్నెండు వేల మంది పాల్గొన్నారు హైదరాబాద్ డేరా ఉద్యోగంలో ఈ ఇప్పుడు ఈ సందర్భంగా జరిగిన సత్యాగ్రహ ఉద్యమంలో పన్నెండు వేల మంది పాల్గొనడం జరిగింది ఈ విధంగా నిజాంకు గుణపాఠం చెప్పడానికి గుణపాఠం చెప్ప నిజాంకు గుణపాఠం చెప్పడానికి వచ్చిన జరిగిన సత్యాగ్రహంలో అనేక మంది నియంత్రణలు ఉండేవారు డిక్టేటర్స్ ఉండేవారు డిక్టేటర్స్ ఉండేవారు ఈ సత్యాగ్రహంలో ఎనిమిదో నియంత అంటే డిక్టేటర్ ఎవరంటే పండిత వినాయకరావు విద్యాలంకర్ ఎనిమిది ఎనిమిదో డిక్టేటర్ పండిత వినాయకరావు విద్యాలంకర్ ఈ సత్యాగ్రహం ఇది సత్యాగ్రహంలో ఒక డిక్టేటర్ అంటారు నియంత అంటే నాయకుడు నాయకుడు ఉంటాడు ఈ సత్యాగ్రహంలో ఎనిమిదో నియంత డిక్టేటర్గా ఎవరు ఉండేవారు ఎవరి నాయకుడు ఉండేవారు అంటే పండిత విద్యారావు పండిత వినాయకరావు విద్యాలంకర్ అనేవాడు నాయకుడిగా ఉండేవాడు నియంతగా ఉండేవాడు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం జూలై ఇరవై ఒకటిన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరం జూలై ఇరవై ఒకటిన ప్రభుత్వం కొన్ని ప పాలనా సంస్కరణలను ప్రవేశపెట్టడంతో ఈ ఉద్యమం ఆగిపోయింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరం జూలై ఇరవై ఒకటిన కొన్ని ప్రభుత్వం కొన్ని పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టింది ఫలితంగా ఈ ఉద్యమం అప్పుడు ఆ టైంలో ఆగిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడులో పంతొమ్మిది వందల నలభై ఏడులో నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న ఆర్య సమాజ నాయకుడు ఎవరంటే పంతొమ్మిది వందల నలభై నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది అలాంటి ఉద్యమంలో పాల్గొన్న ఆర్య సమాజ అధ్యక్షుడు ఎవరంటే ఎంఆర్ శ్యామరావు ఎంఆర్ శ్యామరావు తర్వాత పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరం డిసెంబర్ నాలుగున ఆర్య సమాజంలోని క్రాంతికార్ దళకు చెందిన నారాయణరావు పవార్ అనేవాడు హైదరాబాద్లోని కింగ్కోటి వద్ద నిజాం ఉస్మాన్ అలీఖాన్ పైన బాంబు వేయడం జరిగింది ఆ విధంగా బాంబు వేశాడు పంతొమ్మిది నలభై ఏడో సంవత్సరం డిసెంబర్ నాలుగున ఆర్య సమాజంలోని క్రాంతికార్ దల్ ఆర్య సమాజంలోని క్రాంతికార్ దళకు చెందిన నారాయణ దాస్ నారాయణరావు పవార్ అనే వ్యక్తి హైదరాబాద్లోని కింగ్కోటి వద్ద నిస్ నిజాం ఆయన నుంచి కింకోటి నుంచి ఇంకోటిలో ఆయన నిజాం తన వెహికల్లో పోతున్నప్పుడు నిజాం పోతున్నప్పుడు నిజం నిజాం ఖాన్ పైన ఈ నారాయణరావు పవార్ అనేవాడు దాడి చేయడం జరిగింది దాడి చేయడం జరిగింది ఈ విధంగా నిజాం ఈ దాడి నుండి నిజాం ఈ దాడి నుంచి నిజాం ఏదో విధంగా తప్పుకోవడం జరిగింది తప్పించుకున్నాడు తర్వాత నారాయణరావు పవార్ను జైలు శిక్ష విధించడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం హైదరాబాద్ రాజ్యాన్ని కూడా భారతదేశంలో కలిసిపోయిన తర్వాత నారాయణరావు పవర్ను విడుదల చేయడం జరిగింది తర్వాత మనకు ఈ విధంగా ఆర్య సమాజం వారి కార్యకలాపాలు ఆర్య సమాజం వారు ఇట్లా రకరకాల కార్యకలాపాలు చేసి వారు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అంటే ప్రజల్లో ఉన్న మూఢ విశ్వాసాలు ప్రజల్లో మూఢ విశ్వాసాలు ఉన్నాయి ఈ మూఢ విశ్వాసాలను మూఢాచారాలను సాంఘిక దురాచారాలను రుబ్బమాపడానికి ఈ యొక్క ఆర్య సమాజం వారు విశేష కృషి చేయడం జరిగింది ఆర్య సమాజం వారు అదేవిధంగా హైదరాబాదులో ప్రజా చైతన్యం తీసుకురావడానికి బ్రహ్మాండంగా వీళ్ళు కృషి చేశారు అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న అంటే స్వామి దయానంద సరస్వతి దయానంద సరస్వతి హైదరాబాద్కు వచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించడం జరిగింది ఫలితంగానే హైదరాబాద్లో పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో హైదరాబాదు హైదరాబాద్ రాజా హైదరాబాద్ నగరంలో పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఆర్య సమాజ శాఖ ఏర్పడింది ఆర్య సమాజ శాఖ ఏర్పడి ఇది ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం జరిగింది దీని మొట్టమొదటి సమా సమావేశం హైదరాబాద్లో కందస్వామి తోటలో దీని మొట్టమొదటి సమావేశం జరిగింది ఈ విధంగా ఆర్య సమాజం యొక్క పాత్ర చాలా గణనీయమైంది ఎందుకంటే ఆర్య సమాజము ప్రజల్లో బ్రహ్మాండమైన చైతన్యం తీసుకొచ్చింది తర్వాత నిజాం ఆనాటి మత మార్పిడిని కూడా ఆర్య సమాజం అడ్డుకున్నది ఆ విధంగా దీన్దారు ఉద్యమం అనేది కర్ణాటకలో ప్రారంభమైనప్పుడు దీన్దార్ ఉద్యమం కర్ణాటకలో ప్రారంభమైంది మరి దీన్దారు ఉద్యమంలో సిద్ధికి దీన్దార్ సిద్ధికి దీన్దార్ అనేవాడు సిద్ధికి దీన్దార్ అనేవాడు అనేక అసత్య ప్రచారం చేయడం జరిగింది అసత్య ప్రచారం చేసి తాను తాను లింగాయతల దేవుడైన బసవేశ్వరుడు లింగాయతల దేవుడు దేవుడైన బసవేశ్వరుడు బసవేశ్వరుని అవతారం అని కాబట్టి కాబట్టి మీరందరూ నన్ను నమ్మి ఇస్లా మతంలో మీరందరూ చేర్చమని చేరమని ఆయన పేర్కొనడం జరిగింది తర్వాత ఆయనే అదేవిధంగా సిద్ధికి దీన్దార్ సర్వరే అలం అనే పుస్తకం రాశాడు అందులో హిందూ దేవతలైన రాముడు కృష్ణుడు గురించి ఆయన అవేహేళన చేయడం జరిగింది ఈ విధంగా దీని దాని చేస్తున్న దుష్ప్రచారాన్ని అడిగి అరికట్టడానికి హైదరాబాద్ సంస్థానం బయట నుంచి భారతీయ మిగతా భారతదేశం నుంచి అనేక మంది నాయకులు హైదరాబాద్కు రావడం జరిగింది ఆ విధంగా వచ్చి ఈ విధంగా చేస్తున్న అస అచ్చప్రచారాన్ని వాళ్ళు ఖండించడం జరిగింది తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వీళ్ళు ఆర్య సమాజను ఆర్య కట్టడం చేయడానికి నిజాం ప్రభుత్వం ప్రయత్నించింది ఆ విధంగా ఆర్య సమాజ ప్రామాణిక గ్రంథమైన సత్యార్థ ప్రకాశికను నిషేధించింది తర్వాత ఆనాటి అనేక మంది ఆర్య సమాజ నాయకులను పంతొమ్మిది వందల ఎనిమిది నలభై ఎనిమిదిలో అరెస్ట్ చేసి మన్నూర్ జైల్లో నిర్బంధించడం జరిగింది తర్వాత అదేవిధంగా అంజుమాన్ అంజుమాన్ ఇతిహాదుల్ ముసల్మాన్ అధ్యక్షుడైన బహదూరి ఆర్జంగా అనేవాడు ఒక రహస్య సర్కులర్ను ఇష్యూ చేశాడు చేసి ఆయన ఏం చేశాడంటే మీ హిందూ హిందూ మతంలో కుల వ్యవస్థ ఉంది కుల పద్ధతి ఉన్నది కాబట్టి హిందూ మతంలో ఉన్న కుల పద్ధతి వల్ల హిందూ సమాజం అనగారిపోతుంది కాబట్టి తక్కువ కులాల వారు ఎవరైతే ఉన్నారో దళితులు మొదలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇస్లాం మతంలో చేరని మీరు మీకు కుల మరి సోషల్ స్టేటస్ పెరుగుతుందని ఆ విధంగా వాళ్ళని అనేక రకాల అనేక రకాలుగా ప్రోత్సహించి వాళ్ళు ఇస్లాం మతాన్ని చేలో చేరమని అనేక మందిని ప్రబోధించడం జరిగింది ఆ విధంగా కొన్ని వేల మంది ఇస్లాం ఆయన ఆయన మాటలు విని కొన్ని వేల మంది ఆ కొన్ని వేల మంది ఈ ఇస్లాం మతంలో చేరడం జరిగింది ఆ విధంగా ఇస్లాం మతంలో చేరిన చాలామందికి పదివేల మందిని మళ్ళీ హిందూ మతంలోకి మార్చడం జరిగింది హిందూ మతంలోకి మార్చి వారి శుద్ధి కార్యక్రమం ద్వారా వారిని హిందూ మతంలోకి మార్చడం జరిగింది ఈ విధంగా మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజాం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నిజాం గుణపాఠం నేర్పడానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఆర్య సమాజ నాయకులు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఇక్కడ ఈ యొక్క అనేక సత్యాగ్రహ ఉద్యమాలు చేయడం జరిగింది ఆ విధంగా సత్యాగ్రహ ఉద్యమాలు చేసి పంతొమ్మిది ముప్పై తొమ్మిదో సంవత్సరం జనవరి ఇరవై దేశవ్యాప్తంగా హైదరాబాద్ డేని కూడా నిర్వహించడం జరిగింది ఈ సత్యాగ్రహ ఉద్యమంలో మొత్తం పన్నెండు వేల మంది పాల్గొన్నారు ఆ విధంగా పాలన అది ఈ విధంగా మనకు ఆర్య సమాజం యొక్క ఉద్యమం హైదరాబాద్లో గణనీయంగా జరిగి ప్రజల్లో బ్రహ్మాండంలో చైతన్యం తీసుకుని రావడం జరిగింది మిగిలిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది